పవన్ కళ్యాణ్ తిరుపతికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారన్నటువంటిది ఇంతకుముందే వాళ్ళ అధికార ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఆయన తిరుపతిలో పాదయాత్ర చేయబోతున్నారు. ఎంఆర్పల్లి నుండి శంకరం బాడీ సర్కిల్ వరకు పవన్ పాదయాత్రతో పాటు అక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇది కీలకమైనటువంటిది, అంటే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం అవబోతుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఉట్టి తిరుపతికి పరిమితం కాకూడదు. తిరుపతిలో ఈ పాదయాత్ర అయిపోయిన తర్వాత మిగతా శ్రీకాళహస్తి కావచ్చు, ఇతర నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక రోడ్డు టూర్ అన్న చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే కనుక అది తిరుపతికే పరిమితం అయితే కనుక ఆ పరిమితమైనటువంటి ఫలితమే దక్కుతుంది. అది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనతో పాటుగా ఉభయ పార్టీలకి ఉంది.